ఓవైపు రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తుంటాయి మరోవైపు రైస్ మిల్లుల యాజమానులు నిబంధనలకు తూట్లు పొడుస్తూ వ్యర్థాలను రోడ్లపైకి వదులుతున్నారు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు సైతం అక్రమార్కులకే వంతపడుతున్నారు దీంతో రైస్ మిల్లుల నుంచి వచ్చే వ్యర్థ రసాయనాలతో ప్రజలకు ఇప్పుడు కొత్త కష్టాలు చెపడ్డాయి सूर्यापेट जिला अनंतगिरी मंडलम बोज्जतांडा वासलकु करोना भयं कंटे एक्कुवगा राइस मिल्ल भयमे उंदे चुट्टुपक्कल उन्न 4-5 राइस मिल्ल निर्वाहकुलु व्यर्थ पदार्थालनु रोड्लपैकि वदिलुतुन्नारु दींतो वर्षं वच्चिनप्पुडल्ला इला वर्षपु नीटितो पाटु व्यर्थ पदार्थालु मोत्तं इल्लल्लोकि चेरुतोंदि आ कलुषित नीरु प्रभावंतो तांडा वासलु कोत्त कोत्त रोगालतो मंचं पडुतुन्नारु రోజు రోజుకు తాగే నీరు పీల్చే గాలి కూడా కలుషితమవుతుండడంతో నరక యాతన పడుతున్నారు ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు నోరు మెదకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి రైస్ మిల్లుల నుంచి వచ్చే కాలుష్యాన్ని అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు బొజ్జంగూడ తండా వాసులు రైస్ మిల్ యజమానులందరికీ తెలియజేసేది ఏమనగా నేను వర్స్ వెలంగి రాజు భారతీయ జనతా పార్టీ కోదాడ కోదాడ మున్సిపల్ లిమిట్స్ లో కూడా కమ్మం రోడ్ లో ఉన్న రైస్ మిల్స్ వారికి యజమానులు రిక్వెస్ట్ చేసి బతిమినాడి వారికి చెప్తున్నాము మీరు రైస్ మిల్ రన్ చేసేటప్పుడు దాంట్లో ఉన్న బాయిల్ చేసేటప్పుడు వస్తున్న వాటర్ ని డైరెక్ట్ గా రోడ్ల మీదకి వదులుతున్నారు రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ రోడ్ మీద వదలడం వల్ల వాసన వచ్చే వాటర్ ని రోడ్ మీద వదలడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న పంటలన్నీ కలుషితం అయిపోతూ ఆ వాసనకి అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా విష జ్వరాలు వస్తూ ఆ వచ్చిన జ్వరాలు కరోనా జ్వరమా మామూలు జ్వరమా అనే విషయం తెలియకుండా వాళ్ళు భయానికి గురైపోయి ఇవరికి మా కరోనా వచ్చిందని వాళ్ళు భయంకరంగా చాలా బాధపడుతూ ఏమీ చెప్పుకోలేని పరిస్థితుల్లో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ కూడా చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు బతుకుతున్నారు దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ యొక్క నీరుని మీ యొక్క ఏదైతే ఫార్ బాయిల్డ్ ఉందో లోపట్నే శుద్ధి చేసి వీటిపి ప్లాంట్ ద్వారా శుద్ధి చేసి మీ దాంట్లో డంప్ ఒక ట్యాంక్ పెట్టుకొని వాటిని నిల్వ చేసుకొని ట్యాంకర్ల ద్వారా ఊరికి దూరంగా ఆ యొక్క నీరుని వదలమని చెప్తున్నాము మా ఊళ్ళో మీద పడి ఆ గుడ్డలు ఆరబెట్టినా కూడా గుడ్డల మీద కానీ వాటర్ మీద కూడా పడి కనీసంగా అనేకమైన రోగాలు వస్తున్నాయి కూడా ఏ మాత్రం మిల్లులకు చెప్పినా కూడా ఏ మాత్రం స్పందించలేకపోతున్నారు కాబట్టి మీరు తగిన చర్య తీసుకోవాలని మనవి చేస్తున్నాను నేను గ్రామ సర్పంచ్ ఉండి కూడా కనీసంగా ఆ దృష్టి పట్టడం కానీ కనీసంగా దాంట్లో వల్ల మాకు వచ్చే ఉపయోగము ఏమీ లేదు ఆ ఖర్చు వల్ల కనీసంగా మున్సిపాలిటీ ఉన్న ఒక మిల్లు వచ్చి వచ్చే వాటర్ కూడా ఎక్కువ మాకు ప్రాబ్లం అవుతుంది